వాయులింగేశ్వర విశ్వబ్రాహ్మణ సేవా సంఘం వారు స్థానిక పోనాలమ్మ దేవాలయం కళ్యాణ మండపం నందు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. విశ్వబ్రాహ్మణులైన మేము ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నామని తెలిపారు. ఏ విధంగా మనం ముందుకు పోవాలి, మన ఐక్యతతో ఉండి మనకు ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులను ఏ విధంగా రాబట్టుకోవాలి అనే విషయాలపై కూలంకషంగా చర్చించుకొని ముందుకు పోవడానికి ఈ ఆదివారం పొన్నాలమ్మ దేవాలయం కళ్యాణ మండపం నందు విశ్వబ్రాహ్మణ చైతన్య వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి విచ్చేసి ఈ వేదికను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కంచి మహేష్ ఆచారి, ప్రధాన కార్యదర్శి మోపు వేణు ఆచారి, కోశాధికారి మల్లికార్జున్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. 7/7/2019 ఆదివారం ఉదయం 11 గంటలకి పొన్నాలమ్మ కళ్యాణ మండపం పానగల్ రోడ్ శ్రీకాళహస్తి ముందు శ్రీ వాయులింగేశ్వర విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ చైతన్య వేదిక అనే కార్యక్రమానికి మన కాళహస్తి నియోజకవర్గ యువకులుగా ఉన్నవారు కంచి మహేష్ ఆచారి, మోపూరి వేణుగోపాల్ ఆచారి వారి అడ్హాక్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విశ్వబ్రాహ్మణ సమస్యల మీద ఏ విధంగా మనం ప్రభుత్వం ద్వారా మనకు రావాల్సిన నిధులైతేనేమి, రాజకీయంగా ఆర్థిక పరంగా విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా ఎలా ముందుకెళ్లాలి, మనకు రావాల్సినటువంటి నిధులైతేనేమి, రిజర్వేషన్ వాటా అయితేనేమి, ఈ విధమైనటువంటి సమస్యలన్నింటి మీద కూడా చర్చించడానికి మనం విశ్వబ్రాహ్మణ ఐక్య వేదికని ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ బిఎం మసూదర్ రెడ్డి గారు మనం ఆహ్వానించిన వెంటనే వారికి ఎన్ని పనులున్నా కూడా వచ్చి మన సమస్యల మీద అతను దిశానిర్దేశం చేసి వారి సూచనలు సలహాలు మనకున్న సమస్యలను వాళ్ళకు విన్నవించి మన కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సోదరులు సోదరీమణులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి వారి వారి సూచనలు సలహాల మేరకు మన విశ్వబ్రాహ్మణ జాతి రాబో తరాల భావితరాల బిడ్డలకి మనం నాంది పలికే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించుకొని ముందుకెళ్తామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా హాజరై కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.